మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలరు. సో ఈ రోజు మనం తెలుసుకుందాం. సో మన దగ్గర మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో మ్యాగ్నెట్స్ కి మనకు తెలిసిన ప్రాపర్టీస్ ఏంటంటే లైక్ పోల్స్ రిపెల్స్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవ్వు. సో ఎందుకు అలా జరుగుతుంది, సో దీని వెనకట్లో ఉన్న సీక్రెట్ ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో దీంతోపాటు నేను చాలా వీడియోస్ చేశాను మ్యాగ్నెటిజం మీద చేస్తున్నాను. సో ఈ యొక్క బేసిక్ నుంచి ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్ వరకు, సో ఈ యొక్క మ్యాగ్నెటిజం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్సిటీ ఎలక్ట్రిక్ కరెంట్కి మ్యాగ్నెటిజం మీద కంప్లీట్గా ఒక రిలేషన్ అనేది ఉంది. సో ఈ దీన్ని బట్టి మీరు కంపల్సరిగా ఈ యొక్క మ్యాగ్నెటిజం మీద చేసిన వీడియోస్ మీరు చూస్తే కంపల్సరిగా మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియోస్ని మీరు కంపల్సరిగా చూడండి. అలాగే హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం మ్యాగ్నెట్స్కి వచ్చేటప్పటికి నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, అంటే అన్లైక్ పోల్స్. అలాగే సౌత్ పోల్ అనేవి రిపెల్ అవుతాయి, అంటే లైక్ పోల్స్. అసలు దీని వెనకట్లో ఉన్న సీక్రెట్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ మ్యాగ్నెట్స్లో కంటికి కనీ కనిపించలేని ఫోర్సెస్ అనేవి ఉంటాయి, అంటే మనకి ఇన్విజిబుల్ ఫోర్సెస్ అంటాం. సో ఈ యొక్క ఫోర్సెస్నే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఓకేనా? ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే, సో ఈ యొక్క బార్ మ్యాగ్నెట్ ఎక్కడ నేను తీసుకున్నాను చూసారు కదా, ఇది బార్ మ్యాగ్నెట్. సో ఇందులో డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క డైరెక్షన్, సో నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఈ యొక్క ఫోర్సెస్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్. ఓకేనా? ఇది ఇప్పుడు మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే టూ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ నార్త్ పోల్. సో ఈ రెండు అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీరు చూడండి డైరెక్షన్ అనేది ఎలా ఉంది. మన మ్యాగ్నెట్ లో చెప్పుకున్నాం కదా డైరెక్షన్ అనేది సౌత్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఇక్కడేముంది, నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఈ యొక్క డైరెక్షన్ అనేది ఎలా వచ్చింది, ఒకటే డైరెక్షన్ ఎలా వెళ్తుంది. సో ఇక్కడ కూడా డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ఇలా వస్తుంది. సో ఈ యొక్క రెండిట్లో డైరెక్షన్ అనేది ఒకటే అన్నమాట. సో ఈ డైరెక్షన్ అనేది ఒకటే అవడం వల్ల నార్త్ పోల్ సౌత్ పోల్ లేదంటే సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ విధంగా మనకి అన్లైక్ పోల్స్ అనేవి మ్యాగ్నెట్స్ లో అట్రాక్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ డైరెక్షన్ ఫ్లో అనేది ఒకటే ఉండడం వల్ల నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం టూ లైక్ పోల్స్ తీసుకుందాం, అంటే నార్త్ పోల్ అండ్ నార్త్ పోల్ తీసుకుందాం లేదంటే సౌత్ పోల్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూడండి, సో ఇప్పుడు డైరెక్షన్ అనేది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు నార్త్ పోల్ తీసుకుంటే నార్త్ టు సౌత్ డైరెక్షన్ అనేది చూసారు కదా డైరెక్షన్. సో ఇక్కడ మీరు చూడండి డైరెక్షన్ ఎలా ఉంది. సో ఇక్కడ మీరు రెండు చూస్తే డైరెక్షన్ అనేది ఆపోజిట్ గా ఉంది, అంటే ఒకటి ఈ రెండింటి మధ్య డైరెక్షన్ అనేది ఆపోజిట్ గా ఉంది చూసారు కదా. సో అందుకోసం అని చెప్పేసి నార్త్ పోల్ అయినా సౌత్ పోల్ అయినా అట్రాక్ట్ అవ్వు. సో ఇక్కడ డైరెక్షన్ అనేది ఒకటే డైరెక్షన్ లో ఉండడం వల్ల సౌత్ పోల్ నార్త్ పోల్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మ్యాగ్నెట్స్ లో సౌత్ పోల్ అట్రాక్ట్ అవ్వు, అంటే లైక్ పోల్స్ రిపెల్స్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అన్నమాట. ఓకేనా?